ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన లక్ష్మణ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ ఇలా సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ దాని గురించి తెలుసుకుందాం మనం అందుకంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్స్లో ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ఫ్రెండ్స్ మీకు వస్తూ ఉంటుంది మీరు చూడడం అవుతుంది నేను ప్రతి విషయాన్ని కూడా అప్డేట్ అయితే అందిస్తూ ఉంటాను సో ఫ్రెండ్స్కి మనం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం అరవై లక్షల మందికి నివాస హక్కు కల్పించేందుకు చర్యలు అయితే చేపడుతున్నామని డిసెంబర్ నాటికి ఎనభై వేల టిప్ కోయిలు ఇస్తామని బొత్స సత్యనారాయణ గారు అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ మంత్రి దానికి సంబంధించి డీటెయిల్గా మనం వివరంగా చూద్దాం గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్లకు సంబంధించి సుమారు అరవై లక్షల మందికి శాశ్వత నివాస హక్కు కల్పించేందుకు ముఖ్యమంత్రి సీఎం జగన్ ఆలోచిస్తున్నారని బొత్స సత్యనారాయణ గారు అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇందుకు నిధి విధి విధానాలు అయితే సిద్ధం చేయాలని అధికారులను అయితే ఆదేశించారని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా వచ్చే డిసెంబర్ నాటికి ఎనభై వేల టిప్కో ఇళ్లను లబ్దిదారులుగా అందజేస్తామని స్పష్టం చేశారు ఫ్రెండ్స్ అంతేకాకుండా గృహ రుణాలపై ముఖ్యమంత్రి సమీక్ష అనంతరం సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద బత్స సత్యనారాయణ విలేకర్తో మాట్లాడుతూ ఈ విషయాన్ని అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే టికో లబ్ధాలు ఉన్నారో వాళ్ళందరికీ ఒక శుభవార్త లాంటిది ఎందుకంటే డిసెంబర్ నాటికైతే ఎనభై వేల టిప్ అయితే ఇస్తామని చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అంతేకాకుండా అరవై లక్షల మందికి నివాస హక్కు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది టిప్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి నేను మళ్ళీ అప్డేట్ అయితే ఇప్పుడు అందిస్తూ ఉంటాను సో ఫ్రెండ్స్ Thank you.